3.2లో 17వ అధ్యాయము విశ్వపు సమస్త దిక్కులను హిరణ్యాక్షుడు జయించుట. మన 17వ అధ్యాయము 3వ స్కందంలోని 2వ భాగంలో మొదటి శ్లోకాన్ని చూద్దామండి. మైత్రేయ ఉవాచ నిశమాత్మా భువా గీతం కారణం శంకయోగ్నితః తత సర్వే న్యవర్తంత త్రిదివాయా దివౌకసః. ఇక్కడ మైత్రేయ మహాముని చెప్తున్నారు, శ్రీ మైత్రేయుడు పలికెను, ఉన్నత లోక వాసులకు దేవతలు అంధకారమునకు కారణమును బ్రహ్మదేవుడు అనగా విష్ణువు నుండి జన్మించిన వాడు వివరింపగా విని సమస్త భయ దూరులైరి. ఆ విధంగా వారందరూ పిదప తమ నిలవులకు జరిగి. ఇందాక చెప్పాం కదండి, బ్రహ్మదేవుడు ఎవరికి చెప్తున్నారు? ఇదంతా దేవీ దేవతలకు చెప్తున్నారని మనము ఇందాక చర్చించాం కదా. అయితే ఉన్నత లోకవాసులకు దేవతలు అంధకారమునకు కారణమగు. అంటే ఏ విధంగా ఉందండి, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరు కూడా దితి గర్భంలో ప్రవేశించగానే అప్పుడు ఉన్న విపరీత పరిస్థితుల్ని గురించి బ్రహ్మదేవుడు దేవీ దేవతలకి వివరిస్తున్నారనమాట. అదంతా విని వాళ్ళు భయం నుంచి ముక్తులయ్యారు, ముందు భయం నుంచి దూరులయ్యారు. ఎందుకంటే వాళ్ళు కూడా భక్తులే అని, మళ్ళీ భగవంతుడే వాళ్ళని చూసుకుంటారని అభయం ఇచ్చారనమాట. ఆ విధంగా అదంతా విన్న తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళారు. విశ్వము అంధకార బంధున మగుట వంటి సంఘటనలు అయ్యాడ ఉన్నత లోక వాసులకు దేవతలు సైతము మిక్కిలి భీతావహులు అగుదురు. కనుకనే వారు బ్రహ్మదేవుని సంప్రదించిరి. భౌతిక జేగుణము నందలి ప్రతి జీవికి భయమరణి గుణము కలదని ఈ విషయము సూచించుచున్నది. ఆహారము, నిద్ర, భయము, మైదినము అనునయే ఈ భౌతిక అస్తిత్వపు 4 ప్రధాన కార్యములు. వీనిలో భయమనడి అంశము దేవతల యందును కలదు. ప్రతి లోకమునందును అనగా సూర్య చంద్రులతో సహా ఉన్నత లోకములందును మరియు ఈ ధరిత్రి పైనను ఈ జంతు జీవన నియమములే నెలకొని ఉన్నాం. లేని ఎడల దేవతలు కూడా అంధకారము పట్ల ఏల భయపడవలను. కానీ దేవతలు మరియు సాధారణ మానవుల మడ భేదమేమనగా దేవతలు ప్రామాణికుని ఆశ్రయించగా ఈ మర్త్యలోక వాసులు ప్రామాణికులను ధిక్కరింతురు. జనులు కేవలం ప్రామాణికుడే ఆశ్రయించినచో విశ్వము నందలి ప్రతికూల పరిస్థితులన్నింటినీ సవరింపవచ్చును. అర్జునుడు సైతము కురుక్షేత్ర రణరంగమున విచలితుడయ్యను. కానీ అతడు పరమ ప్రామాణికుడైన కృష్ణ భగవాని దరిచేనునందున అతడి సమస్య పరిష్కరింపబడును. ఈ సంఘటన యొక్క కడపటి ఉపదేశం ఏమనగా, ఏదియో భౌతిక స్థితిచే మనము కలవరపడినప్పుడు విషయమునంతటిని వాస్తవముగా వివరింపదగిన ప్రామాణికుని దరిచేరినచో మన సమస్య పరిష్కరింపబడగలదు. సంక్షోభమునకు కారణమును ఎరుగుటకై దేవతలు బ్రహ్మదేవుని దరిచేరి దానిని అతని నుండి శ్రవణము చేసిన పిమ్మట సంతుష్టులే ప్రశాంతముగా తమ నిలవులకు జనిరి. అక్కడ ఏం చెప్తున్నారండి, మొత్తము విశ్వం అంతా కూడా అంధకారం నెలకొంది. అంధకారం నెలకొంటే ఏమైంది, దేవీ దేవతలు భయపడ్డారనమాట. అంధకారం నెలకొండడం అంత మాత్రాన దేవీ దేవతలు భయపడాలా, వాళ్ళు కూడా భయపడతారా అనే సందేహం గనక ఎవరికైనా వస్తే దానికి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారనమాట. ఈ భౌతిక జగత్తులో ముఖ్యంగా 4 ముఖ్య విషయాలు ప్రతి జనులు నిర్వహిస్తారు. అవేంటి, ఆహారము, నిద్ర, భయము, మైదునము. ఈ 4 కూడా భౌతిక లోక వాసులందరికీ సర్వ సామాన్యమైనవి. అయితే ఉన్నత లోక వాసులైన దేవతలకి కేవలం భయం మాత్రం ఇంకా ఉందన్నమాట. మిగిలినవి 3
లేకపోయినా భయం అనేది వాళ్ళకి ఉంది. ఆ భయము ఏ విధంగా ఉంది అంటే ఇంకా వాళ్ళు దాన్ని జయించలేరన్నమాట. ఇంకా ఎందుకు అంధకారంగా ఉంటే దేవతల భయం కావాలి అంటే దేవతలకి కూడా భయం అనేది ఉంది అని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. అయితే సాధారణ మానవులకి ఈ దేవి దేవతలకి తేడా ఏంది? మరి వాళ్ళకి భయం ఉంది, మనకు భయం ఉంది. భేదం ఏంటి అంటే అక్కడ అంధకారం రాగానే వాళ్ళు ఒక పరమ ప్రామాణికుణ్ణి ఆశ్రయించారు. ఎవరిని? బ్రహ్మదేవుణ్ణి. బ్రహ్మదేవుని ఆశ్రయించగానే ఆయన మొత్తం చెప్పేశారనమాట, ఈ అంధకారం ఎందుకు వచ్చింది, ఈ అంధకారం రావడానికి కారణం ఏంది, ఈ అంధకారాన్ని ఎవరు దూరం చేయగలరు, ఎప్పుడు దూరం అవుతుంది, అన్ని వివరించారనమాట. కరెక్ట్ గా ఆయన కరెక్ట్ గా వివరించే లోపు ఇంకా వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టుకొని వాళ్ళు వెళ్ళారనమాట. మనం ఏం చేస్తున్నాం? మనకు సమస్యలు వస్తున్నాయి, మనము భయపడుతున్నాం, అనేక సమస్యలకి భయపడుతున్నాం. కానీ మనము కరెక్ట్ వ్యక్తిని పట్టుకోవట్లేదు, కరెక్ట్ సోర్స్ని మనం ఎంచుకోవట్లేదు. అదే మనకి ఆ ఉన్నత లోకవాసులకైనా దేవతలకి తేడా అనమాట. ఎప్పుడైతే అర్జునుడు లాగా, అర్జునుడు ఏం చేశాడండి, అర్జునుడికి కూడా చాలా సమస్యలు వచ్చాయి, ఎన్నో సమస్యలతోని చివరి సమయంలో కూడా ఇంక యుద్ధం చేద్దాము, ఇంకా అంతే వస్తుంది అని అన్నా కూడా ఆ సమయంలో కూడా ఆయన విచలితుడయ్యాడు, నాకు ఈ యుద్ధం అవసరమా అని. అప్పుడు ఏం చేశాడు, ఎవరిని పడితే వాళ్ళు నడకకుండా స్వయంగా కృష్ణ భగవానునే నాకు మార్గం చూపించమని అడిగారు. అదే విధంగా మనము కూడా మనకు వచ్చిన ఈ సమస్యలకి మనం పరమ ప్రామాణికుడైన గురువుని, ఈ గురు పరంపరలో వచ్చిన వాళ్ళని, భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తే మనము కూడా ఉన్నత లోకవాసులతోని సమానం, అదే చెప్తున్నారన్నమాట. అందుకని ఏం చెప్తారండి, భక్తుల్ని కూడా డెమిగాడ్స్ అంటారు, వైష్ణవులు కూడా డెమిగాడ్సే. డెమిగాడ్స్ అంటే దేవీ దేవతలు. ఎవరైతే భక్తులో వాళ్ళు దేవీ దేవతలతోని సమానం, ఎందుకంటే వాళ్ళు కూడా పరమ ప్రామాణికుణ్ణి ఆశ్రయిస్తారు, గురువుని కాని దేవుణ్ణి కాని. ఏ విధమైన సమస్య వచ్చినా వాళ్ళు ఏ విధంగా బయటపడాలో తెలుసుకుంటారు, వాళ్ళ తోటి సహచరులైన భక్తులకు కూడా ఆ మార్గాన్ని చూపిస్తారన్నమాట. ఇప్పుడు ఏ విధంగా బ్రహ్మదేవుడు దేవీ దేవతలకు మార్గం చూపించారో, మనము శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే మన సమస్యలకి భక్తులు మనకు మార్గం చూపిస్తారన్నమాట. ఏ విధంగా ఇప్పుడు దేవీ దేవతలు కూడా ఆయన సంతానమే, ఇంకా వాళ్ళు ఉన్నత లోకవాసులు, మరి వాళ్ళు భయపడుతున్నారు, అప్పుడు స్వయంగా ఏమైనా భగవంతుడు వచ్చి వాళ్ళ భయాన్ని పోగొట్టాడా, వాళ్ళతో మాట్లాడాలా అంటే కాదనమాట. ఆయన యొక్క ఒక రిప్రజెంటేటివ్ ని పంపించారు మాట్లాడమని. ఎవరు? బ్రహ్మదేవుడు. అంటే భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళని ఒకళ్ళని మనకి చూపిస్తారు, చూపించి ఇగో మీకు చెప్తారు ఆయన వినండి అని చెప్తారు. మనం ఆ విధంగా భగవంతుడు చూపించిన గురువుని ఆశ్రయించడం వల్ల, భగవంతుడిని ఆశ్రయించడం ద్వారా ఏం జరుగుతుందండి, మనము కూడా భయాన్నించి ముక్తిని పొంది భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనమాట. ఏది సరైన జ్ఞానమో అది మనం తెలుసుకుంటాము, మనతోటి సహచరులకి, మనతోటి భక్తులకు కూడా చూపిస్తాం అనమాట. అందుకని సరైన మార్గ నిర్దేశకుణ్ణి ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా ఎంచుకుంటే మనం కూడా దేవీ దేవతలతోని సమానమని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా రెండవ శ్లోకం అండి. దితిస్తు భర్తురాదేశాత్, దితిస్తు భర్తురాదేశాత్ పత్యపరిశంకిని, పత్యపరిశంకిని పూర్ణే వర్షశతే సాధ్వీ, పూర్ణే వర్షే వర్షశతే సాధ్వీ పుత్రౌ ప్రసుషువేయమౌ, పుత్రే ప్రసుసువేయమౌ. మాతాజీ ఒక చిన్న మాట, మీ ఫేస్ ఏంటి ఇలా బగబగా మండినట్టు కనబడుతుంది రెడ్గా? మా అమ్మాయి ఒక ఎక్స్ట్రా లైట్ పెట్టిపోయింది మాతాజీ, వద్దంటే వినకుండా నేను మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఏదో బగబగా మండినట్టు కనబడుతుంది, మంట పక్కన ఉన్నట్టు ఉంది. అవునా? తీసేస్తాను మాతాజీ, ఆపేస్తాను.
ఇప్పుడు బాగుంది. హరే కృష్ణ ఏమంటారు? సాధ్వి అగుదితి తన గర్భమునందున్న సంతానము దేవతలకు ఉపద్రవము కలిగించునని మిగుల శంకించను. ఆమె భర్తయు దానిని భవిష్యత్ దర్శనము కావించను. నిండుగా 100 ఏళ్ళు గర్భమును మోసిన పిదప ఆమె కవల పిల్లలను ప్రసవించెను. దితి ఆల్రెడీ ముందే శంకిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆమెకి తెలుసు, ఇప్పుడు మనము ఆమె వాళ్ళు తొందరపాటులో ఒక చిన్న తప్పు చేసినా గానీ వాళ్లకు అంత జ్ఞానం ఉందన్నమాట. తితికి కానీ మళ్ళీ ఆయన భర్త అయినా ఆమె భర్త అయినా కశ్యప మునికి కానీ వాళ్ళిద్దరికి జ్ఞానం ఉంది. మనము సాయం సంధ్యా సమయంలో మనము గర్భాధాన సంస్కారం చేయడం వలన మనము ఇప్పుడు మనకు ఇలాంటి సంతానం జన్మిస్తారు అని ముందే వాళ్ళకి తెలుసు. అందుకని ఆయన పిల్లలైనా కానీ ఆమె ఈ భూమి మీదకి వస్తే వాళ్ళు దేవతల్ని ఏ విధంగా బాధ పెడతారో, ఏ విధంగా ఈ లోకవాసులందరికీ కూడా భౌతిక లోకవాసులందరికీ కూడా ఏ విధంగా ఉపద్రవాన్ని తెచ్చి పెడతారో అని ఆమె భయపడుతుంది అన్నమాట. అదే విషయము ఆయనకి ముందే సూచనగా కశ్యప మునికి కూడా అర్థమైందన్నమాట, సూచనగా కనిపించింది కూడా. అందుకని 100 ఏళ్ళు గర్భంని మోసిన పిదప ఆమె కవల పిల్లల్ని ప్రసవించెను. అందుకని ఏ విధమైన ఉపద్రవాల్ని తెస్తారో వాళ్ళు అని ఆమె ఏం చేసిందండి, ఎవరైనా పిల్లలు 9 నెలలకే జన్మిస్తారు కానీ ఆ విధంగా జన్మించలేదన్నమాట. ఆ గర్భాన్ని ఆమె 100 ఏళ్ళు మోసింది, అంటే 100 సంవత్సరాలు గర్భంలోనే ఉంచుకొని తర్వాత మాత్రమే కవల పిల్లలకి జన్మించింది దితి. నెక్స్ట్ శ్లోకం అండి. ఉత్పాత బహవస్తస్త్ర నిపేతురార్జాయమానయోః దివి భువ్యంతరిక్షేచ లోకస్యోరుభయావహ. ఈ ఇరువురు దానవులు జన్మింపగా దివియందు భువియందు అంతరిక్షమునందు భయావహములను అద్భుతములను అగు పెక్కు ఉత్పాతములను సంభవించెను. ఆ దానవులు జన్మింపగా అంటే వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడు ఏమైందంట, దివియందు భువియందు, భువి అంటే ఈ భూమి, దివి అంటే మళ్ళీ ఉన్నత లోకాలలో కూడా అక్కడ కూడా అంతరిక్షం నందు కూడా, అంతరిక్షంలో కూడా చాలా ముందు సింప్టమ్స్ అన్నమాట. ముందే మనం చెప్తాం కదండి మనకి పాజిటివ్ సింప్టమ్స్ అని నెగిటివ్ సింప్టమ్స్ అని మనకి కొన్ని తెలుస్తాయి కదా, ఆ విధంగా భయావాహములు అంటే ఇప్పుడు ఈ వీళ్ళు జన్మించడం వలన ఏదో ఒక ఉపద్రవం సంభవిస్తుంది అనే కొన్ని నెగిటివ్ గా కనిపించాయండి. అంటే శకునాలు అంటాం కదండి మనం, ఆ విధంగా శకునాలు అనేవి చాలా కనిపించాయంట. మళ్ళీ అద్భుతములును అగు పెక్కు ఉత్పాతములు సంభవించను. ఉత్పాతమే సంభవించిందంట, కొన్ని ఉత్పాతాలు సంభవించాయి కానీ ఆ ఉత్పాతాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే సాధారణంగా లేవన్నమాట. ఈ ఉత్పాతం కూడా ఎంత అద్భుతంగా ఉందో అనే విధంగా కొన్ని ఉత్పాతాలు కొన్ని శకునాలు వాళ్ళకి ముందే కనిపించాయన్నమాట వాళ్ళు భూమి మీదకి రాగానే. నెక్స్ట్ 4వ శ్లోకం. సహాచల పూవశ్చేలుర్దిశా సర్వా ప్రజ జ్వలుః పోల్కాశ్చాశనయః పేతుః కేతవార్చి హేతవః పర్వతములతో సహా ధరణి కంపించను.
దిక్కులన్నీయును జ్వలింపసాగెను. తోకచుక్కలు ఉల్కలు పిడుగులతో పాటుగా శనిగ్రహము వంటి పెక్కు అమంగళకర గ్రహములు గోచరించెను. పర్వతాలతో సహా ధరణి అంతా కంపించిందంట. కంపించింది అంటే మనము భూకంపం అనుకోవచ్చు అనమాట. ఆ విధంగా మొత్తం కంపించింది. దిక్కులన్నీయు జ్వలింపసాగెను. దిక్కులన్నీ ఏ విధంగా ఉన్నాయి అంటే జ్వలింపసాగడం అంటే అక్కడక్కడ అవి అంటాయి కదండి మనము, అవి ఏమంటాం, అగ్నిపర్వతాలు పేలిపోయినప్పుడు ఎట్లా జ్వలిస్తుంది అక్కడ ప్రదేశం అంతా, ఆ విధంగా దిక్కులన్నీ కూడా జ్వలింపసాగాయంట. అంటే మంటలు అంటుకున్నట్టుగా ఆ విధంగా అయిపోయింది అనమాట. ఇంకా తోకచుక్కలు ఉల్కలు పిడుగులతో పాటుగా శనిగ్రహం అండి పలు అమంగళకర గ్రహములు గోచరించలు. అవి తోకచుక్కలు రాలిపడ్డము, ఉల్కలు రాలిపడ్డము, పిడుగు పడిందంటాం కదండి అలాంటి పిడుగులు పడ్డము, ఇంకా శనిగ్రహం కూడా కనిపించింది అంట. అంటే శనిగ్రహము అనేది ఇక్కడ అమంగళకరంగా చాలా మంది భావిస్తారని ఆ గ్రహం కూడా ఇక్కడ కనిపించింది అని చెప్తున్నారు. ఏదేని ఒక లోకమున ఉత్పాతములు సంభవించినప్పుడు అచట దానవులు జన్మించినాడని ప్రతి ఒక్కరును గ్రహించవలెను. నేటి కాలమున దాన ప్రవృత్తి గలవారి సంఖ్య పెరుగుచూ పోవుచున్నది కనుక ఉత్పాతములు పెరుగుచున్నవి. శ్రీమద్ భాగవతంలోని వచనముల నుండి మనము అవగతం చేసుకున్నట్లుగా ఈ విషయము ఎట్టి సందేహము లేదు. మన కలియుగంకి అప్లై చేస్తున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదేని లోకంలో ఏదైనా ఉత్పాతాలు జరుగుతున్నాయని అనుకోండి, అంటే అమంగళకరమైన సింటమ్స్ ఇట్లా అశుభాలు కనపడుతున్నాయి, ఏదైనా ఉత్పాతాలు జరుగుతున్నాయి అంటే ఎవరైనా అసూర ప్రవృత్తి ఉన్న వాళ్ళు జన్మిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు మన లోకంలో ఏ విధంగా ఉందంటే ఎప్పుడు అలాంటి ఏదో ఒక ఉత్పాతాలు చూస్తూనే ఉన్నాం అనమాట. లోకం ఎక్కడ ప్రశాంతంగా లేదు. అందుకని ఏం చెప్తున్నారంటే అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళు చాలా మంది జన్మిస్తున్నారు ఇప్పుడు ఈ లోకంలో. కొంతమంది కాదు, చాలా మంది అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళు జన్మిస్తున్నారు అని మనము శ్రీమద్ భాగవతంలోని ఈ వచన ద్వారా మనం అవగతం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎట్టి సందేహం లేదు అంటున్నారు. అంటే మనం అనుకుంటున్నాం చెప్తారు గానండి అట్లా అవుతుందా అని మనం ఏమన్నా అనుకుంటామేమో అని ముందే చెప్తున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఏమంటున్నారంటే ఖచ్చితంగా మీరు ఈ ఉత్పాతాలు ఏమైనా జరుగుతున్నాయి అంటే మీరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒక అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళు, అంటే దానవుల లాంటి వాళ్ళు ఈ భూమి మీద జన్మిస్తున్నారు అని. అంటే ఈ లోకంలో ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడితో సహా ఎవరి లక్షణాలు తీసుకున్నా గానీ ఈ లౌకిక వాసుల్లో చాలా మందికి ఆ లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకనే ఈ లోకంలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఉత్పాతాలు భయానక పరిస్థితులే మనము పొద్దున్నే లేస్తే పేపర్లో అవే చూస్తున్నాం అనమాట. అందుకని ఎంతమంది అసుర ప్రవృత్తిని ఉన్నవాళ్ళు జన్మిస్తున్నారో మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం అండి, 5వ శ్లోకం. వవో వాయు సదు స్పర్శ ఉత్కారాన్నిరయన్ముహు స్పర్శకు సుఖకరము కానట్టివి, మరల మరల బుసకొట్టు ధ్వనిని కలిగించునవి, మహావృక్షములను పెళ్లగించినవి, అగు వాయువులు వీచినవి, తుఫానులు తమ సైన్యముగాను, ధూళిని తమ ధ్వజములగాను అవి కలిగియుండెను. స్పర్శకు సుఖకరము కానట్టివి అంటే ఏదైతే స్పర్శిస్తే మనకి అది నచ్చదో అలాంటివి, మరల మరల బుసల కొట్టు ధ్వని కలిగించినవి అంటే ఎక్కువ పాములని కనిపించాయి అనమాట. ఇప్పుడు మనకి వాళ్ళు జరిగినప్పుడు అనేక ఉత్పాతాలు కనిపించాయి, అమంగళకరమైన విషయాలు జరిగాయని చెప్పారు కదా. అందులో ఒకటి కొన్ని చెప్తున్నారనమాట. ఏ విధంగా ఉన్నాయంట,
అది స్పర్శకి సుఖకరంగా లేవు. మళ్ళీ బుసలు కొట్టే పాములు ఎక్కువ కనిపిస్తున్నాయి. మహావృక్షాలు మొత్తము అప్రూట్ అవుతున్నాయి అనమాట. అంటే మహావృక్షాలు మొత్తము పడిపోతే ఏ విధంగా ఆ వేర్లన్నీ బయటికి వస్తాయి, ఆ విధంగా మహావృక్షాలనే పడిపోతున్నాయి. ఆ విధంగా వీచినాయి అంట గాలులు, గొప్ప గాలులు ఎంతో బలంతో వేగంతో వీచినాయి. ఆ విధంగా తుఫాన్లను తన సైన్యము గాను, ధూళిని తమ ధ్వజములు గాను అవి కలిగి ఉండెను. ఆ ఆ విధంగా అవి ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు అవి కూడా తుఫానులే సైన్యంగా, ధూళే ధ్వజంగా ఉంది. అంటే అంత గొప్ప ఉత్పాతము అనేది అక్కడ జరుగుతుంది. ఇప్పుడు తుఫానులు, అధిక ఉష్ణము లేదా అధికముగా మంచు కురియుట, తీవ్ర సుడిగాలిచే వృక్షములు పెళ్లగింపబడడం వంటి ఉత్పాతములు కలిగినప్పుడు దానవ ప్రవృత్తి కలవారి సంఖ్య వృద్ధి అగుచున్నదనియు, కనుకనే ఉత్పాతములు కలుగుచున్నవనియు అర్థం చేసుకునే వాళ్ళం. ఇటువంటి ఉత్పాతములు సంభవించడి దేశములు భూగోళములపై ఇప్పటికీ కలవు. ప్రపంచమంతయును ఈ రీతిగానే ఉన్నది. తగినంత సూర్యలక్ష్మి లేకుండుట, ఆకాశం ఎప్పుడునూ మేఘావృతమై ఉండుట, మంచు కురియుట, తీవ్రమైన చలి వంటివి ఉండనే ఉన్నది. అన్ని విధములకు నిషిద్ధ పాపకర్మలకు అలవాటు పడిన దానవ ప్రవృత్తి కలవారిచే అట్టి ప్రదేశములు నిండి ఉన్నాయని ఆ విషయంలో రూఢీపరచును. మనకు తెలుసా అండి, మన భౌగోళిక ఈ ప్రపంచంలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, అంటే జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్ అన్నిటిని మనము చూసామనుకోండి, ఏదైనా ప్రపంచంలో చాలా దేశాల్లో, మన ఇండియాలో మాత్రమే ఏదైనా ఒక సీజన్ ప్రకారంగా అన్ని సీజన్స్ ఉంటాయన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఏది వచ్చినా మనము తట్టుకోగలిగే స్థితిలోనే ఉంటాయి. మన దగ్గర ఎక్కడ ఎప్పుడు కూడా తీవ్రమైన చలి, తీవ్రమైన ఎండ. ఇప్పుడు మన చుట్టూ మనకు తెలుసు కదండి, అనేక చల్లటి ప్రదేశాలు ఉన్న దేశాల్లో ఆ చుట్టూ వాళ్ళకి వేడి నీళ్ల పైప్ లైన్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏ విధంగా మనకి గవర్నమెంట్ మనకి కరెంట్ సప్లై చేస్తుందండి, గవర్నమెంట్ కరెంట్ సప్లై చేస్తేనే ఇప్పుడు మనము సర్వైవ్ అవుతున్నాం. ఆ విధంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హాట్ వాటర్ సప్లై చేస్తుంది ప్రతి ఇంటికి. హాట్ వాటర్ వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితే, సప్లై అయితేనే వాళ్ళు ఆ ఇంట్లో ఉండగలరన్నమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేక దేశాల్లో. ఇంకా కొన్ని దేశాల్లో భూమధ్య రేఖకి దగ్గరగా ఉండి విపరీతమైన వేడి. మళ్ళీ కొన్ని కంట్రీస్ లో అండి, కొన్ని కంట్రీస్ లో ముఖ్యంగా రష్యాలో చూసుకుంటే బాయిల్డ్ వాటర్ ని విండోలోంచి పైనుంచి కిందికి పోస్తేనంటండి, ఆ బాయిల్డ్ వాటర్ ఆ పైన ఫ్లోర్ లోంచి కింద నేల మీదకి వచ్చేలోపు మళ్ళీ అది ఐస్ క్యూబ్ లాగా అయిపోతుంది అనమాట. అంత చల్లగా ఉంటుంది అలాంటి కంట్రీస్ లో. అలాంటి విపరీతమైన పరిస్థితులు ఉన్న కంట్రీస్ ఉన్నాయి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అసుర ప్రవృత్తి కలిగిన వారు అని చెప్తున్నారనమాట. మన ఇండియాలో మంచి పరిస్థితులు ఉన్నాయి, కానీ మన ఇండియాలో కూడా ఇప్పుడు అనేక ఉత్పాతాలు ఎక్కువగా. రైతులకి ఎంత నష్టం అండి, ఎప్పుడు రైతులకి ఏదో ఒక విధమైన నష్టం అని చూస్తున్నాం. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇదంతా కూడా, ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా మన స్వయం కృతాపరాధాలు. మళ్ళీ మన స్వయం కృతాపరాధంతో అలాంటి బుద్ధులు మన సంతానానికి నేర్పుతున్నాం, వాళ్లకు పుట్టే సంతానం కూడా ఆ విధంగానే ఉందన్నమాట. అసుర ప్రవృత్తి పెరుగుతూ ఉన్నప్పుడే ఈ ఉత్పాతాలు అనేవి పెరుగుతాయి అని ఖచ్చితంగా శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. ఇంకొక రెండు శ్లోకాలు చదివి మనం ముగిద్దాం మాతాజీ. ఉత్త సత్తడి, ఉత్త సత్తడి దంబోద, ఉత్త సత్తడి దంబోద, ఘటయానష్ట భాగణే, ఘటయానష్ట భాగణే, వ్యోమ్ని ప్రవిష్ట తమసానా, వ్యోమ్ని ప్రవిష్ట తమసానా, స్మవ్యాదృశ్యతే పదం, స్మవ్యాదృశ్యతే పదం, ఆకాశమునందలి తేజోమయములన్నియును మేఘమండములంచే కప్పబడి పోయెను.
వికటాట్టహాసము వలె కొన్ని మార్లు మెరుపులు మెరిసెను. అంధకారమే సర్వత్రా వ్యాపించి ఏదియును కనపడకపోయెను. ఆకాశంలో ఏ విధంగా ఉందో చెప్తున్నారన్నమాట. తేజోమయములన్నీలో మేఘ మండములచే కప్పబడిపోయాను. ఇంకొకటి కూడా వివరిస్తున్నారన్నమాట. ఇప్పుడు మనకు ఏ విధంగా ఉందంటే పరిస్థితి అండి, చాలా ప్రదేశాల్లో మన ఇండియాలో ముఖ్యంగా బెంగళూరులో అన్నమాట ఎప్పుడు వర్షాకాలంలో, ఇప్పుడు కొంచెం నయమండి ఈ సంవత్సరము, పోయిన సంవత్సరం కొంచెం, అంతకు ముందు సంవత్సరం ఈ కోవిడ్ రాకముందంటే ఎప్పుడు కూడా మేఘాలతో నిండిపోయి ఉంటుంది కానీ వర్షం మాత్రం రాదన్నమాట. ఎప్పుడు సన్లైట్ ఉండదు వర్షాకాలం, అలానే వర్షం కూడా ఉండదు అన్నమాట. మొన్న 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు అంతేనండి, మొత్తము ఆ వర్షాకాలం అంతా అంతే, ఎప్పుడు క్లౌడీగా ఉంటుంది కానీ సన్ రైజ్ రాదు. ఆ విధంగా ఉన్న నీ వెలుగుని, సూర్యభగవాన్ని వెలుగుని హరించే అధికంగా ఉన్న మేఘాలు ఉన్నా కానీ అది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు అన్నమాట. కప్పబడి ఉంది, ఎప్పుడు మేఘాలే, సన్లైట్ లేదు. వికటాటహాసం వలె కొన్నిసార్లు మెరుపులు మెరుస్తున్నాయి, ఎప్పుడు ఎక్కువగా మెరుపులు మెరుస్తున్నాయంట. అంధకారమే సర్వత్రా వ్యాపించి ఏదిను కనపడకపోయెను. మొత్తం అంధకారంతో నిండిపోయింది, దానివల్ల ఏది కనపడట్లేదు అన్నమాట. చుక్రోష విమనావార్తి, చుక్రోష విమనావార్తి, ఉదూర్మి క్షుభితోదరః, ఉదూర్మి క్షుభితోదరః, సోదపానాంచ సరితశ్చూష్, సోదపానాంచ సరితశ్చూష్, చక్షుభుః శుష్క పంకజః, చక్షుభుః సూక్ష్మ పంకజః, దుఃఖితుడైనట్లుగా సముద్రము ఉత్తుంగ తరంగములతో బిగ్గరగా రోదించెను. దాని అందలి జీవులనేది కలత చెందినవి. నదులు తటాకములు కూడా కలత చెందిన, అందలి కమలములు శుష్కించిపోయినవి. ఇక్కడ ఇంతసేపు ఏమో గాలి గురించి మనకి, మేఘాల గురించి చెప్పారు, ఇప్పుడేమో వాటర్ బాడీస్ అంటే సముద్రాలు, తటాకాలు, నదులు వాటి గురించి చెప్తున్నారన్నమాట. అంత ఎక్కువ వేగంతో ఉప్పెనగా అలలు రావడం వల్ల ఏ విధంగా ఉందంటే అందులో ఉన్న జీవులన్నీ కూడా కలత చెందినాయి అంట. అంటే ఎక్కడైనా ఏదైనా నార్మల్ గా సాఫీగా సాగితేనే అక్కడ ఉన్న జీవులకు అనేది ఉపశమనం అనేది ఉంటుంది, కానీ ఎక్కడైనా నార్మల్ కి అతీతంగా కానీ ఏదైనా ఉంది అంటే అది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అది బాధనే కలిగిస్తుంది అనమాట. ఆ విధంగా అంటే ఇప్పుడు మనము ఇది ఏ విధంగా చెప్పొచ్చు అంటే బిగ్గరగా రోదించను, అంటే మనం ఇవి సునామీలాగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉండడం వల్ల అందులో ఉన్న జీవులకి బాగా కలత చెందినాయంట. అందులో ఉన్న కమలాలు కూడా శుష్కించిపోయినవి అని చెప్తున్నారు. ఇంకా ఎక్కువగా వర్ణిస్తున్నారండి. అవి అన్ని మనకి ఈరోజు మనం మొత్తం వింటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుందేమో. ఇంకా 14-15 శ్లోకాల గురించి కూడా ఈ అపశకునాల గురించి మనకి వివరిస్తున్నారు. అందుకని మిగిలిన రేపు చర్చిద్దామండి. ఎంతవరకు చదివామండి ఈరోజు మనము? 7వ శ్లోకం వరకు చదివాము, 17వ అధ్యాయంలో. హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ, ఫాస్ట్ గా 5 మినిట్స్ లో సమ్మరైజ్ చేయండి మాతాజీ. చాలా ఎక్కువ ఉంది మాతాజీ, ఇవాళ చాలా బాగా అర్థమైంది. చాలా అసలు భగవంతుడు ఎందుకు అవతారం ఎత్తుతాడు అనే దాని గురించి స్టార్ట్ చేసాము. అంటే భగవంతుడు యుద్ధం చేయడం కోసం కూడా అని ఒక కారణం అని అనుకున్నాము, కానీ ఒకటే కారణము ఎప్పుడు అలా అనుకోకూడదు. ఎందుకంటే భగవంతుడు ఎన్నో పనులు చేస్తాడు, ఎన్నెన్నో ఉంటాయి, వాటన్నిటిని కూడా ఆయన పెట్టుకొని అవతారం ఎత్తడం జరుగుతుంది. అవన్నీ కూడా సృష్టి యొక్క కార్యక్రమంలో సృష్టి యొక్క బాగు కోసమే అవన్నీ కూడా ఉపయోగపడతాయని తెలుసుకున్నాము. అయితే జయా విజయులు వచ్చినప్పుడు దేవతలు కూడా చాలా భయమైపోయింది, వాళ్ళు కూడా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళకన్నా ఎక్కువ శక్తి లేదు, వాళ్ళు
ఎందుకంటే ఆ దేవతలను దేవతలకు కూడా ఒక ఆదేశం ఉంది ఏంటంటే వాళ్ళని జయాభిజయాలను నిరోధించకూడదని అంటే దీన్ని బట్టి భక్తులు కూడా ఎవరు భక్తులను ఎవరు అడ్డుకోవద్దు అని కూడా తెలుసుకున్నాము అదే విధంగా భగవంతుడి గురించి బ్రహ్మదేవుడు చెప్తూ ఆయన త్రిగుణాధీశుడు అంటే త్రిగుణాలకు ఆయన నుండే త్రిగుణాలు వచ్చాయి సృష్టి స్థితి లయ కూడా ఆయనే కారకుడు అని తెలుసుకున్నాము అదేవిధంగా భక్తుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనము ఇవాళ హరిదాస్ ఠాకూర్ గురించి బ్రహ్మదేవుడి యొక్క అవతారమైన హరిదాస్ ఠాకూర్ గురించి ఏసుక్రీస్తు గురించి ప్రహ్లాదుని గురించి పాండవుల గురించి తెలుసుకున్నాము అంటే వాళ్ళు ఎంత కష్టపడి కష్టాలు అనుభవించినా గానీ భగవత్ సేవను వదలలేదు మళ్ళీ వాళ్ళు కలత కూడా చెందలేదు అందుకని అది విషయం తెలుసుకున్నాము అయితే దేవతలు మాత్రం వీళ్ళిద్దరు వస్తున్నారంటే భయపడ్డారు ఆహారం అసలు దేవతలు ఆహారము నిద్ర మైథల సుఖము వి భయము ఇవి కూడా దేవతలకు ఇవన్నీ ఉండవు కానీ భయం మాత్రం వాళ్ళకి ఉన్నాయి అనేసి తెలుసుకున్న అంటే భయపడకూడదు ఏదైనా ఒక సందర్భం వస్తే దాన్ని జయించాలి కానీ భయపడకూడదు అని తెలుసుకున్నాము అయితే ధృతి గర్భంలో ఈ ఇద్దరు అసురులు ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలుసు కశ్యపునికి కూడా ఆ ధ్యానం ఉంది అయితే సాయం సంధ్యాకాలంలో గర్భధారణ ధరించకూడదు కానీ అయ్యింది కాబట్టి వీళ్ళకి ఇలాంటి కష్టాలు వస్తున్నాయని కూడా కష్టపునికి తెలుసు అందుచేతనే ధృతి ఆ గర్భంలోనే 100 ఇయర్స్ 100 సంవత్సరాలు ఆ పిల్లల్ని మోసింది తర్వాత వాళ్ళు కవల పిల్లలుగా జన్మించారు అయితే ఆ వాళ్ళు పుట్టినప్పుడు మాత్రం దివి నుండి భువి వరకు అన్ని శకునాలే శకునాలు ఆరంభమయ్యాయి ఆ శకునాలు ఎంత భయంకరంగా ఉండే ఎందుకంటే దానివల్ల భూమి కూడా కంపించిపోయింది ఆమె పర్వతాలన్నీ కదిలిపోయాయి దిక్కులన్నీ చలించాయి తోక చుక్కలు ఉల్కలు పిడుగులన్నీ కూడా కింద పడిపోయాయి శనిగ్రహం కూడా వచ్చేసింది ఇదంతా ఈ ఉత్పాదాలన్నీ జరుగుతున్నాయి యూజువలీ ఇవి ఎలా జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయంటే దానవులు జన్మించినప్పుడు దానవ స్వభావం ఉన్న వాళ్ళు జన్మించినప్పుడు ఇవి జరగడం సాధ్యము సర్వసాధారణం అవుతుంది సాధారణంగా అవుతాయి అదే విధంగా పాములు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మహావృక్షాలన్నీ పడిపోతున్నాయి బలవంతమైన గాలులు వీస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి సుడిగాలులన్నీ వస్తున్నాయి అయితే ఇలా అంటే వాళ్ళ ఒక పుట్టుక వేళ విశేషంలో ఇంత ప్రకృతి విధ్వంసాలన్నీ జరిగిపోతున్నాయి అని తెలుసుకున్నాము దీని గురించి శ్రీల ప్రభుపాదల వాళ్ళ భాషల్లో కూడా చెప్తుంటారు ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధమే కొన్ని ప్రపంచ దేశాలలో కూడా ఇలాంటివి ఇంకా జరుగుతూ ఉన్నాయి అని మనం తెలుసుకున్నాము అదే విధంగా ఈ ఉపద్రవాల గురించి వివరిస్తూ ఆకాశం కూడా ఆకాశం గాని గాలి గాని మేఘాలు గాని అంటే ఆకాశం అంతా మేఘాలతో కప్పబడి ఉంది ఉరుములు మెరుపులన్నీ వస్తున్నాయి అంధకారంతో ఎక్కడ చూస్తే అక్కడ నిండిపోయింది అని తెలుసుకున్నాము సముద్రము నదులు తటాకాలు కూడా అంటే సముద్రంలోని జీవులు కూడా కలత చెందాయి అని తెలుసుకున్నాము సో ఆ ఇద్దరు వస్తున్నారు అంటే ప్రకృతి కూడా ఎంత దేవతలతో పాటు ప్రకృతి కూడా ఎలా కతలాకుతలం అవుతుంది అని మనం తెలుసుకోవడం జరిగింది హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ 5 మినిట్స్ లో బాగా సమ్మరైజ్ చేశారు మాతాజీ హరే కృష్ణ అవును మాతాజీ కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు హరే కృష్ణ మాతాజీ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి రేపు గురువారము మీకు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ భగవద్గీత సెషన్స్ ఉంటాయండి ఎల్లుండి శుక్రవారము మన స్పెషల్ క్లాస్ ఉంటుందండి ఈవినింగ్ 6 to 7:30 లేదా 6 to 7 ఉంటుందండి ఒక క్వశ్చన్స్ ఒక 15 మినిట్స్ స్పెషల్ టాపిక్ అద్వైత ఆచార్య గురించి అనుకుంటున్నాను మాతాజీ ఓకే అండి అనౌన్స్మెంట్ అయిపోయిందండి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాతాజీ అంటే అప్పటికప్పుడు మీరు అడుగుతారా మాతాజీ అద్వైత ఆచార్యులది నేను అడగను మాతాజీ దాని గురించి టాపిక్ మాతాజీ మనం ఇంతకు ముందు నిత్యానంద ప్రభు గురించి చర్చించాం కదా లేను మాతాజీ అప్పుడు నిత్యానంద ప్రభు గురించి మీరు కూడా విన్నారు మాతాజీ లేదు L2 లెవెల్ 2 నా మాతాజీ
లెవెల్ టూ కాదు మాతాజీ, రేపేమో గురువారము భగవద్గీత లెవెల్ టూ లెవెల్ త్రీ ఉంటుంది. నేను శుక్రవారం రోజు మన స్పెషల్ క్లాస్ ఉంటుంది కదా, 4 to 6 to 7:15 దాని గురించి అందులో టాపిక్ చెప్తున్నాను మాతాజీ, అద్వైత ఆచార్య గురించి. బుక్ రీడింగ్ సెషన్ అనేది సాటర్డే ఉంటుంది మాతాజీ, దాని గురించి ఇప్పుడు చెప్పట్లేదు. హరే కృష్ణ మాతాజీ, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు మామూలుగా ఎవరైనా కష్టాలు అనుభవించే వాళ్ళు ఇంకా అనుభవించాలి అని అంటే, అది అనుభవించి కుంతి మాత అంటే ఆవిడ ఓర్పు సహనం ఉన్నవిడ అనుకోండి. ఇప్పుడు ఒక ఇంట్లోనే అన్నదమ్ములు ఉంటారు అనుకోండి, ఏదో ఆస్తి పరంగా కానీ ఇంకా వేరే విషయాల మూలంగా కానీ ఏదన్నా వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఎలా, ఇప్పుడు వాళ్ళు గొడవ పడ్డారు అనుకోండి, ఒకళ్ళు బాగా హింసిస్తారు ఇంకొకళ్ళు వాళ్ళకి ఎక్కువగా మాట్లాడడం చేతగాక పడుతూనే ఉంటారు, వీళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళు పడుతూనే ఉంటారు. అది పడే ఇది వాళ్ళ పూర్వజన్మ కర్మ బట్ట, వాళ్ళ యొక్క సహనాన్ని బట్ట పడేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా, లేకపోతే ఇది క్రితం జన్మలో వాళ్ళేమన్నా వీళ్ళని హింసిస్తే మళ్ళీ ఆ రూపంలో వీళ్ళని హింసిస్తున్నారా అనే విషయం అక్కడ అర్థం అవ్వలేదు మాతాజీ. అది ఒకసారి మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఒక మీ ఇంట్లో సమస్యనే కాకపోవచ్చు, ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఇళ్లలో అదే విషయాన్ని ఫేస్ చేస్తున్నారు అన్నమాట చాలా మంది కూడా. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది మాతాజీ. ఇప్పుడు మనము ఏదైనా ఒకటి అనుభవిస్తున్నాము అంటే దాన్ని మనమే స్వయంకృతం అని కూడా అనొచ్చు. ఒకటి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాం, అన్ని ప్రిపేర్ చేసుకున్నాం, అందులో ఏం చేసాము, అందులో మార్నింగ్ తయారు చేసాము, రైస్ చేసాము, కర్రీ చేసాము, అన్ని వేసేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకున్నాం. తీరా మనం బయటికి వెళ్ళి నాకు ఆఫీస్కే కానీ ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, స్కూల్కే కాలేజ్కే, అది ఓపెన్ చేయంగానే తినాలి అంటే అందులో స్పూన్ లేదన్నమాట. స్పూన్ లేకపోతే ఎవరిదండి మిస్టేక్, ఆ లంచ్ బాక్స్ తయారు చేసింది మనమే, అది తినడానికి తెచ్చుకుంది మనమే, కానీ అందులో స్పూన్ మర్చిపోయింది ఎవరు, అది మనమే. ఇప్పుడు దానికి మనని మనమే తిట్టుకోవాలి కానీ ఎవరినో బ్లేమ్ చేస్తే ఏమీ ఉండదు అన్నమాట. అంటే ఇప్పుడు మనము అనుభవించే ప్రతి ఒక్క దానికి కూడా అది మనము ఇంతకు ముందు చేసిన దాని యొక్క కర్మఫలం అనుకోవచ్చు మాతాజీ. అది ఒక పాయింట్. ఇంకా ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎవరు ఒకళ్ళు అంటూనే ఉంటారు, ఒకళ్ళు పడుతూనే ఉంటారు, అది ఏ విధంగా చూడాలి అని మాతాజీ. పడడము అంటే అది చాలా గొప్ప విషయం మాతాజీ. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏమంటారంటే, ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, ఒక సమస్య అనేది ఏదైనా వచ్చింది, ఇప్పుడు భార్యాభర్తలే కానీ ఎవరైనా గొడవ పడుతుంటే ఒకళ్ళేమో అంటున్నారు ఒకళ్ళు పడుతున్నారు, మనం ఏమనుకుంటామంటే జనరల్ గా భౌతికంగా అనేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళేమో గొప్పవాళ్ళు, పడేవాళ్ళు చేతగాని వాళ్ళు అనుకుంటారు. కానీ అందులో రివర్స్ అన్నమాట, ఎవరు అంటున్నారో వాళ్లే చేతగాని వాళ్ళు, పడేవాళ్ళేమో ఆ శక్తి గల వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవచ్చు. పడడం చాలా కష్టం అండి, అనడం చాలా సులభం. ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఎదురుకు మాట మాట మాటకు మాట ఆన్సర్ ఇవ్వడం, వాళ్ళు ఒకటంటే మనం ఇంకొక ఎక్స్ట్రా ఇంకొక నాలుగు అనడం అనేది సులభం. ఏముంది, నోటికి వచ్చిన మాట్లాడడము అదేం గొప్ప విషయం కాదండి, అది చాలా సులభం. ఎవరైతే పడుతున్నారో, ఎవరైతే ఎదుటి వాళ్ళు అనడానికి అంటున్నా గాని అప్పుడు పడి సమయం వచ్చినప్పుడు ఆన్సర్ ఇవ్వడం, సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పడం, లేకపోతే వాళ్ళు శాంతించి నాకు ఆన్సర్ చెప్పడం, ఒకవేళ మనం చెప్పలేని స్థితిలో ఉంటే వాళ్ళు అన్ని విధాలుగా ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, మనం ఏ విధంగానూ వాళ్ళతో సమానంగా లేవనుకోండి, చిన్నవాళ్ళం అనుకోండి, ఒకవేళ పడి ఆ విధంగానే ఉంటే వాళ్లే గొప్పవాళ్ళు అనమాట. ఇప్పుడు పడ్డవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అని అందుకే వచ్చిందనమాట ఆ సామెత, అది కూడా కరెక్టే.
ఆ విధంగా కూడా చూడొచ్చు మనం. ఇంకొకటి మనకి ఏం చెప్తారంటే, ఇప్పుడు మనమే కనుక భక్తులం అనుకోండి, మనము ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోనే ఈ ఆస్తి తగాదాలే వచ్చినాయి అనుకోండి, మనము ఏం చేయాలంటే, ఎవరు చేతగాని వాళ్ళు వాళ్ళు మాత్రమే అక్కడికక్కడ గొడవ పడి తగాదాలు పెట్టుకుంటారు. మనం ఏం చేయాలి, ఒకవేళ న్యాయబద్ధంగా మనకు వచ్చే ఆస్తి అనుకోండి అది, అప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు. ఇప్పుడు మనం అదే ఒక ఇంట్లో ఉండి అక్కడ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా మాట్లాడుకుంటే ఓకే, మాట్లాడుకొని పరిష్కారాన్ని వెతకకుండా గొడవ పడుతున్నారనివి, ఆ గొడవ వల్ల ఏ విధమైన ఉపయోగం ఎవరికి కూడా ఉండదన్నమాట. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే దానికి పరిష్కారం వెతకాలి. దీనికి ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుంది, ఇప్పుడు మనమే ఉన్నాం భక్తులం, మన ఆస్తి మన అన్నదమ్ములో లేకపోతే ఇంకా దాయాదులు ఎవరైనా తీసుకుంటున్నారు, ఇప్పుడు ఆస్తినే వదులుకోవచ్చు. వదులుకోవడం వల్ల ఏం లాభం, ఒకవేళ మన దగ్గరే అది ఉంటే మనం ఏదైనా కృష్ణ సేవలోనో భక్తుల సేవలోనో ఉపయోగించుకోవచ్చు కదా, అనవసరంగా ఎందుకు వదిలిపెట్టాలి అని మనం అనుకున్నాం అనుకోండి, దానికి సొల్యూషన్ ఏం చేయాలో అది చెయ్యాలి. కానీ అందరూ కలిసి మాటకు మాట అని గొడవ పడడం వల్ల ఏం లాభం లేదన్నమాట. సొల్యూషన్ ఏం చేయాలి, ఇన్కేస్ అవసరమైతే వాళ్ళని కోర్టు దాకా కూడా తీసుకెళ్ళొచ్చు, కానీ మాటకు మాట అనవసరంగా గొడవలు అనేది పడకూడదు అన్నమాట. ఇంకా ఇప్పుడు మనము ఈ విధంగా మాటలు అనేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ఒక విషయము ఒక తగాదా వచ్చింది, ఒక విషయాన్ని గురించి మనము చర్చిస్తున్నాం అనుకోండి, ఆ విషయాన్ని మాత్రమే ఆ కోణంలోనే చర్చించాలి. కానీ ఎక్కడెక్కడి నుంచో ఏదో విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధం లేని మనుషుల్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళని బాధ పెట్టే విధంగా కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. ఒకవేళ ఆ విధంగా వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారనుకోండి, మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి మనము సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే మనము అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, భగవంతుడిని స్మరించుకోవచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వాళ్ళు అనేవాళ్ళు ఎవరినైతే అంటున్నారో వాళ్ళు కనుక భక్తులైతే మనము వీలైతే వాళ్లకు ఎదురు తిరిగి ఆన్సర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మాత్రము వాళ్ళనే మాటల్ని మనం అక్కడ వినకూడదన్నమాట. తప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఒక 10 మంది 15 మంది అలా ఏదో ఒక ఒక ఫంక్షన్ లోనో ఒక చోట కొద్ది మంది ఉన్నప్పుడు అనుకోండి, వాళ్ళని అనడం ఇష్టం లేకుండా మౌనంగా ఉండి వచ్చేసిన ఆవిడ నిజంగా తప్పేనేమో, అందుకోసమే మాట్లాడకుండా వెళ్ళిపోయిందేమో అని అనే అనుకునే సమాజమే అనే విధంగా ఉంది కదండి ఇప్పుడు ప్రవర్తన అంతా. అలా గొడవపడి మాట్లాడకూడదు ఎందుకు, 10 మంది ఉన్నప్పుడు అవసరమా, ఇది సందర్భం కాదు, అటువంటి ప్లేస్ కాదు అని మెదలకుండా సైలెంట్ గా వచ్చేస్తే నిజమేనేమో, అందుకోసమే ఆవిడ మాట్లాడలేదు అని చెప్పేసి ఇంకా పక్క పక్క ఉన్న వాళ్ళు అలా వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చెప్పారు కదా మాతాజీ, మీ మనసులో ఒపీనియన్ చెప్పారు కదా, మనము ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు నలుగురిలో వద్దు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పినప్పుడు కూడా కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు మాతాజీ, ఇంకా కొంతమంది అర్థం చేసుకోలేరు అనుకోండి, అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు మనము నలుగురు 15 మంది ఉన్నప్పుడు ఒకసారి మనం చెప్పడానికి ప్రయత్నం అనేది చెయ్యాలి, వాళ్ళు ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి. ప్రయత్నం చేసినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేకుండా అనవసరంగా గొడవని పెంచుతున్నారనుకోండి, ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, మనము ఏదైనా ఉంటే మనిద్దరం మాట్లాడుకుందాం తర్వాత, ఇప్పుడు ఇక్కడ అందరి ముందు గొడవ పడ్డం ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి రావచ్చు మాదని. మన ఒపీనియన్ ఒకసారి మనం చెప్పాలి, అది ఎదుటి వాళ్ళు వింటారా లేదా అనేది ఇంకా అది వాళ్ళ ఇష్టం అన్నమాట. అదేలేండి, చెప్తే మన ఇక అక్కడ ఆ విషయం అనేది చెప్పి వస్తే ఇక వాళ్ళ వల్ల దోషం ఉండదు అంటారు, ఇంకా అలా వచ్చేస్తే ఇక గౌరవప్రదంగా ఉంటుంది అన్నమాట. అంతే కదా మాతాజీ, ఇప్పుడు చెప్పకుండా వస్తే మీరు బాధపడుతున్నారు, నాదే తప్పు అనుకుంటారేమో అని అదో ఫీలింగ్.
అదొక ఫీలింగ్ పోని అక్కడే ఉండి వాళ్ళకి ఎదుటికి మాటకు మాట ఆన్సర్ చెప్తామంటే ఆ విషయము ఉంటే కొంచెమైతే ఆ మాటకు మాట ఎదురు ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళు నోరు జారినప్పుడు అనవసరంగా అలాంటి సిచ్యువేషన్లో మనం కూడా నోరు జారాల్సి వస్తుంది. అప్పుడు ఆ కర్మదోషం అనేది మనకు కూడా వస్తుంది అన్నమాట. దాంట్లో పాలు పంచుకోకుండా ఉండాలి అంటే మన ప్రయత్నంగా ఒక ప్రయత్నం చేసి వాళ్లకు ఒక ఆన్సర్ చెప్పి ఇంకా వాళ్ళు వినకపోతే మనం అక్కడి నుంచి వచ్చేయాలి. ఏమో మాతాజీ నాకు అర్థమైంది నేను చెప్పాను. కరెక్టే అమ్మా. ఇప్పుడు ఎందుకంటే మేడం ఇప్పుడు ఎంతగా ఒదిగి ఉంటే అవతల వాళ్ళ దృష్టిలో అంతగా చులకనే అవుతూ ఉంటారు. ఒక ఒకసారి ఒకళ్ళు అంటే వీళ్ళని చూసి ఇంకొకళ్ళు అంటే అలా అలా ఇంకా ఎంతకి ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా చెయ్యని తప్పులకి బరాయించేట్టుగా ఉంటదని ఒక్కొక్కళ్ళని చూస్తే నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది అమ్మా. అసలు ఇప్పుడు అది అదనేది వాళ్ళు పూర్వజన్మలో ఒకవేళ ఇప్పుడు కప్ప పాము ఉందనుకోండి కప్పని తినే స్వభావం పాముది ఇంకెప్పుడు అది తినే పని మీదే అలా ఉంటుంది కదా. ఇది ఎప్పుడు ప్రాణాన్ని వదిలే పని మీదే ఉంటుంది. అలాగే మళ్ళీ వచ్చే జన్మలో అప్పుడు ఇది ఒక ముంగీస పాము అయి ఉండి క్రితం జన్మలోది ఇప్పుడు తీర్చుకునే అట్లా అట్లా జన్మ పరంపరగా వస్తుందా లేదు అంటే వాళ్ళ కర్మానుసారం కాదు ఇది యాక్చువల్ గా జరిగేదా అన్న విషయం అందు గురించి. రెండు మాతాజీ మీరు చెప్పిన రెండు కూడా కావచ్చు. అక్కడ కొంతమందికి ఈ జన్మ వైరి అనేది ఉంటుందా అని అన్నారు కదా మాతాజీ. మేబీ ఇంతకు ముందు జన్మలో అది మనము క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మాతాజీ ఈ జన్మకి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మీరు చెప్పినట్టు ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎవరిదో వదిలిపెట్టండి మన ఇంట్లోనే ఎవరో ఒక వ్యక్తి అనవసరంగా మన మీద ఎప్పుడు కోపంగా ఉంటున్నాడో ఎప్పుడు మాటలు అంటున్నారు అనుకోండి దానికి ఏమవుతుంది అంటే అది ఏదో ఒకప్పుడుది అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని అనుకోవచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే మన మనసులో ఉండేది భగవంతుడే వాళ్ళ మనసులో ఉండేది కూడా భగవంతుడే అనమాట. అప్పుడు మనము ప్రార్థించాలి వాళ్ళ మనసులో ఉన్న ఆత్మని క్షమించమని అడగాలి. నేను ఏదో తప్పు ఎప్పుడు చేశానో నాకు గుర్తులేదు అందుకని ఎందుకు ఇట్లా గొడవ కంటిన్యూ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అందుకని ఆయనలో ఉన్న పరమాత్మని క్షమించమని మీరు అడిగారనుకోండి అప్పుడు వాళ్ళ మనసు కూడా శాంతిస్తుంది అనమాట. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటే మాతాజీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఎస్పెషల్ గా జనరల్ గా అందరికి చూసేది అత్తాకోడళ్ళు ఎప్పుడు గొడవ పడతారు కదండి. మీరు మీ అత్తగారితోని ఏమీ మాట్లాడట్లేదు అనుకోండి ఏమీ మాట్లాడట్లేదు గొడవ పడట్లేదు అయినా కానీ ఇప్పుడు ఆమెకు మీ మీద రైవల్టీ అలా ఉందనుకోండి అప్పుడు ఏంది అంటే కారణము మీరు ఆమెతో డైరెక్ట్ గా గొడవ పడకపోయినా మీ మనసులో ఆమె మీద ఎన్వి అనేది ఉందన్నమాట. ఆ ఎన్వి అనేది బయట మాటలతోని చెప్పకపోయినా అది వాళ్ళకి మనసుతోని మనసుకి అర్థమవుతుంది అనమాట. ఆ ఎన్విఎస్ అనేది మన మనసులోంచి తీసేసామనుకోండి మన మనసులోంచి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీసి ఏదో ఉంది దోషము ఏదో ఎప్పటిదో క్యారీ ఫార్వర్డ్ అవుతుందని తెలుసుకొని మన మనసుతోని మనము వాళ్ళకి క్షమించమని చెప్పి అడిగి ఆ భగవంతుణ్ణి గనక కోరుకుంటే వాళ్ళ మనసు అనేది శాంతిస్తుంది మాతాజీ. దీన్ని కావాలంటే మీరు నమ్మకం ఉంటే ప్రయత్నించవచ్చు మాతాజీ. ఎవరైనా జన్మ వైరిగా ఉండి ఎప్పుడు మనని బాధపడే వాళ్ళ విషయంలో ఈ విధంగా మనం ప్రయత్నించవచ్చు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ పర్మిషన్ ఇస్తే నేను ఒక మాట చెప్పొచ్చా మాతాజీ? చెప్పండి మాతాజీ. మాతాజీ మీరు ఇవాళ క్లాస్ లో చెప్పినట్టు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా మాతాజీ క్లాస్ లో, హరిదాస్ ఠాకూర్ ఎన్ని కష్టాలు అనుభవించాడు, ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు అనుభవించాడు, కాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరి మీద ఎనిమిటీ తీసుకోలేదు, పాండవులు కానివ్వండి ఏసుక్రీస్తు కానివ్వండి. అంటే ఇవ్వాలనే ఇంత పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చారు మాతాజీకి. ఇది కొంచెం కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది అని యాడ్ చేశాను ఎందుకంటే భౌతిక ప్రపంచంలో అది ఇప్పుడు ఈ స్టోరీలో వచ్చింది. లేదు మాతాజీ మొత్తం వినండి. ఇలా వచ్చినట్టు ఏంటంటే ఇప్పుడు అంత అంత వాళ్ళు కారణ జన్మలండి, భగవత్ స్వరూపులు,
ఇప్పుడు అంతగా ఈ అంత శాంత స్వభావం, అంత ఓర్చుకునే గుణం అది మాటల్లో చెప్పినంత సులువు కాదండి. అంతగా ఓర్చుకునే వాళ్ళు ఉంటే గనక కాళ్ళకి దండం పెట్టవచ్చు ఈ కాలంలో. లేదు మాతాజీ, ఒక ఏం చెప్తున్నానంటే అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాతాజీ చెప్పినట్టే మనం వాళ్ళకి చెప్ప ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపించి, ఎందుకంటే మనం ఎక్కడికి పరిగెత్తుకుంటే వెళ్ళట్లేము. ప్రతి ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడ దానికి సాల్వేషన్ దొరుకుతుంది అంటే మన శాస్త్రాలు, మన ఎట్లాంటి వాళ్ళు వచ్చినారు, ఆ ప్రాబ్లం ఏమి డిఫరెన్సే ఉండొచ్చు, కాకపోతే దాన్ని మనం వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేపిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది అనేది నా ఒక్క తత్వం అంతే. ఎవరితో మనం ఎంత దూరం అని పరిగెత్తుకుంటూ వెళ్తామో ప్రాబ్లమ్స్ కి, ఎప్పుడో ఒకరోజు ఫుల్ స్టాప్ ఇవ్వాలి కదా. ఎక్కడో ఒకరు వాళ్ళకి జ్ఞానోదయం కలగాలి కదా, వాళ్ళ పరివర్తనలో చేంజెస్ రావాలి కదా, ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి కదా. సో అలాంటప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడంలో తప్పు లేదు కదా. సో మనం ఏం చెప్తున్నామంటే వీళ్ళు ఇలాగే అని వినేవాళ్ళకి, వినేవాళ్ళు అసలు ఈ వ్యక్తిని చూస్తేనే ఒక మాట మంచి మాట చెప్పినా శ్రీరామ అన్న వాళ్ళకి తప్పు మాటగా అనిపించి అదే మాటని వేరే అమ్మలో అక్కలో అలా సపోజ్ ఎవరో ఒకళ్ళు అదే మాటని చెప్తే అది బాగుంటుంది. ఇష్టం లేని వ్యక్తి చెప్పినప్పుడు సహనంగా ఉండమన్నా అది కోపం మాట్లాడు. ఏదన్నా ఆ వ్యక్తి మంచి అయితే ప్రతి మాట మంచిగానే వినిపిస్తుంది. వ్యక్తి కోపం ఉన్నప్పుడు ఏది మాట్లాడినా కొంచెం ఏదో రకంగా అలా. అది మిలియన్ డాలర్ క్వశ్చన్ మాతాజీ. అంటే మనం చెప్పినట్టు, మాతాజీ చెప్పినట్టు హరినామ కీర్తన దేవుణ్ణే ప్రేమించాలి, దేవుడికి చెప్పాలి రోజు, ఆయన మనసును మార్చండి. ఎందుకంటే ఇది ఎవరి చేతిలో లేదు పని, ఏమీ లేదు. వాళ్ళు నిత్యము మాల చేయాలి, దేవుణ్ణి తలుచుకోవాలి. ఎందుకంటే చాలా సార్ నమ్మరు, కొంతమంది దేవుళ్ళని నమ్మరు, కానీ ఇలాంటి విషయాలలో తప్పకుండా మనకు హెల్ప్ చేసేది ఉట్టి దేవుడు. వాళ్ళ మనసును కూడా వెళ్ళి మార్చేస్తాడు. ఎందుకంటే దేవాది దేవునికి ఆ కెపాసిటీ ఉంది. ఎప్పుడైతే మనం మనుషులు మనం చేయలేని పని దేవుడు చేస్తాడు. ఎలాంటి వాళ్ళ మనసునైనా కరిగిస్తాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కీర్తన చేయడం అంతే తప్పకుండా చేయాలి. ఏమంటారు మాతాజీ? అవును మాతాజీ, తప్పకుండా. మీకు అంత నమ్మకం ఉన్నా లేకపోయినా మీరు మనసులో ప్రార్థించి చూడండి మాతాజీ, తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికి హరే కృష్ణ అండి. హరే కృష్ణ అండి. ఇంకా ఇంకెవరికి ఏ ప్రశ్నలు లేకపోతే ఈ రోజు సెషన్ ని ఇంతటితో కంప్లీట్ చేద్దాం మాతాజీ. మనము హరే కృష్ణ మాతాజీ. వాంఛా కల్పతరుప్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. అయ్యో, నేను రికార్డ్ స్టాప్ చేయలేదు మాతాజీ ఈ రోజు. అయ్యయ్యో, అది అంతవరకు ఏమో మాతాజీ. చెయ్యొచ్చు మాతాజీ, శ్రావణి మాతాజీ చెయ్యొచ్చు అనుకుంటా. రికార్డింగ్ కూడా స్టాప్ చేయలేదా, ఏం చేస్తున్నావు అని చరుస్తారు మాతాజీ ప్రభుజీ. కానీ ఇది నేను క్లాస్ వినలేదు మాతాజీ, అస్సలు వినలేదు. నేను మళ్ళీ చెప్తాను మాతాజీ మీకు ఒక 10 మినిట్స్ లో. చాలా బాగుంది ఇవాళ క్లాస్. అదే మాతాజీ, పోనీ నాకు ఒక్కదాన్ని పంపించండి మాతాజీ, తర్వాత దాంట్లో పెడతారు గానీ ప్లీజ్. అది ఇప్పుడు ప్రభుజీ వచ్చే వెంటనే అప్లోడ్ చేస్తారు మాతాజీ. సరే, అంటే అది ఉన్నది కదా, మళ్ళీ కాదంటారేమోనని.